మరి కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో టీడీపీ నేతలు సమావేశం కానున్నారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి వ్యవహారంపైనే చర్చించనున్నారు. శుక్రవారం హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో టీడీపీ పోలిట్ బ్యూరో కేంద్ర కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించగా తాజా రాజకీయాలు, రేవంత్ రెడ్డి వ్యవహారంపై చర్చించారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అయితే పార్టీ నేతలు విజయవాడకు రావాలని, అక్కడ చర్చిద్దామని చంద్రబాబు సూచించడం జరిగింది. దీంతో వారందరూ అక్కడకు పయనమయ్యారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని వార్తలు రావడం, ఆయన రాహుల్ గాంధీని కలవడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ ను టీడీఎల్పీ పార్టీ నిర్వాహక అధ్యక్ష పదవుల నుండి తొలగించారు. దీంతో ఈ భేటీలో ఏం జరగబోతోందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ కేఎస్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కేఎస్ చెప్పండి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో టీడీపీ నేతలు సమావేశం కానున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి వ్యవహారంలో చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? రేవంత్ వ్యవహారం విజయవాడకు చేరింది. నిన్న అసెంబ్లీకి వెళ్లే ముందు, అంటే చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని రేవంత్ రెడ్డికి ఎయిర్పోర్ట్ లో సమయం ఇచ్చారు. ఎయిర్పోర్ట్ లో కొద్దిసేపు మాట్లాడారు. అయితే పర్సనల్ గా మాట్లాడి తన పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు పర్సనల్ గా చర్చించాలని చెప్పడం జరిగింది. దీంతో రేవంత్ రెడ్డిని అమరావతి రావాలని రమ్మని కోరారు. ఈ రోజు చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యేందుకు రేవంత్ రెడ్డి విజయవాడ వెళ్లారు. మరి కాసేపట్లో క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి దుర్గగుడికి వెళ్లారు. అంటే ఆల్మోస్ట్ ఒకటి నుంచి రెండు గంటల మధ్యలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డి సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈలోపు ముందు తెలంగాణ టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణతో పాటు మోత్కుపల్లి నరసింహులు, గరికపాటి అరవింద్ కుమార్ గౌడ్ కూడా విజయవాడ వెళ్లారు. ప్రస్తుతం క్యాంప్ ఆఫీస్ లో ఒక దఫా ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి, తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అవుతున్నారు. ఒకవేళ ప్రస్తుతం వస్తున్నటువంటి పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి పార్టీని వీడితే తెలంగాణలో పార్టీకి ఏమన్నా నష్టం వాటిల్లే అవకాశం ఉందా? రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ నేతలు ఎవరైనా రేవంత్ రెడ్డితో వెళ్లే అవకాశం ఉంది? ఇవన్నీ తర్వాత పార్టీలో పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పార్టీని బలోపేతం ఏ విధంగా చేయాలి, ఇవన్నీ అంశాల మీద టీటీడీపీ నేతలతో చంద్రబాబు మాట్లాడబోతున్నారు. ఇది ఈ సమావేశం అయిన తర్వాత రేవంత్ రెడ్డితో పర్సనల్ గా మాట్లాడతారా? అంటే ఇప్పటికే ఎల్ రమణ రేవంత్ కి సంబంధించినటువంటి వ్యవహారం పైన చంద్రబాబు నాయుడుకు లేఖ కూడా రాయడం జరిగింది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో పాటు టీడీఎల్పీ నేత ఈ రెండు పదవుల నుంచి తప్పించాలని కోరడం జరిగింది. నేను విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఈ అంశంతో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటానని చంద్రబాబు చెప్పడం జరిగింది. అందుకే ఈ భేటీకి ప్రాధాన్యత ఉంది. అంటే రేవంత్ రెడ్డి పర్సనల్ గా చంద్రబాబును కలిసిన తర్వాత ఏం మాట్లాడతారనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసలు పార్టీలో ఉన్నటువంటి పరిణామాలు ఏంటి, పార్టీ నుంచి ఎందుకు బయటికి వెళ్లాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని ఎందుకు కలవాల్సి వచ్చింది, ఇవన్నీ అంశాల మీద కూడా అధినేత చంద్రబాబు నాయుడుకి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ భేటీ తర్వాత రేవంత్ రెడ్డి పార్టీలో ఉంటాడా, రేవంత్ రెడ్డిని కొనసాగిస్తారా లేదా అనేది మరి కాసేపట్లో తెలిసిపోనుంది. ఇప్పటికే అంటే రేవంత్ రెడ్డి అక్కడ విజయవాడ వెళ్లిన తర్వాత కొంతమంది నేతలతో మాట్లాడే విషయం కూడా, తాను పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నాను, ఎందుకు మారుతున్నాను అనే ఒక విషయాన్ని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లిన తర్వాత వెంటనే పార్టీ మారుతానని కూడా ఒక ఆఫ్ ది రికార్డ్ లో చెప్పినట్టయితే మనకు సమాచారం అందుతుంది. శ్రీవిద్య.